పేదవాడు ఆకలితో పస్తులు ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలోని పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు టీఆర్ఎస్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి సహకారంతో నిరుపేదలకు పప్పులు బియ్యం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, డబిల్పూర్ సొసైటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాబుల్ రెడ్డి, అశోక్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డబిల్పూర్ గ్రామంలో కార్మికుల కోసం మన కార్మిక విభాగ అధ్యక్షుడు మళ్ళా ఆటో యూనియన్ల వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది మాకు అందరికీ. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరు కూడా ఆటో యూనియన్లు కానీ అదేవిధంగా కార్మికులు కానీ పస్తులు ఉండకూడదు అనేది ఆయన ఇచ్చిన స్ఫూర్తి ప్రకారంగా మేమందరం పనిచేసి వాళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనేది ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మన గౌరవ మంత్రి మల్లారెడ్డి గారి ప్రోత్సాహంతో ఇవాళ 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో కూడా బియ్యం పంపిణీ, పప్పులు పంపిణీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఇంకా చేస్తామని ఈ వేదిక నుంచి సెలవు ఇచ్చుకుంటాం.